పైలం కరోనాపై అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచన. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జినమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. JN1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1828కి చేరింది. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ తెలిపారు. అయితే మరి ఇది ఎన్నికల కరోనానా లేకపోతే నిజమైన కరోనానా తెలియదు, కానీ మొత్తానికి అయితే కరోనా ఇప్పుడు కొత్త కాదు. ఆ కరోనా పోయినప్పటి నుంచి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కేసులు కొత్తగా ఏం లేదు, అది జరుగుతూనే ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదని హెల్త్ మినిస్టర్ చెప్తున్నాడు.